పార్టీ కూడా రావా ఉద్దేవాలు టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు ఆ ఏపీలో పైసారి టీడీపీ వస్తే పక్కా ఉద్యోగ దానివల్ల మనకి చాలా మంది జగన్ నమ్మటం కారణం అంటే ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రలో ఇబ్బంది పడి అందరూ తెలంగాణ పోతుంది తప్ప ఆంధ్రలో ఉద్యోగాలు వస్తున్నారు సో మీరు జగన్ కంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు ఓకే సో ఫైనల్ గా టీడీపీ జనసేన ప్రభుత్వంలో ప్రభుత్వం స్థాపిస్తుందంట 2024లో లోకేష్ గారు ఇవ్వగల మాత్రం ప్రజల్లో ఎలా వెళ్ళింది అనుకోవచ్చు ఆయన కోసం మేము చంద్రబాబు నాయుడు కోసం బాగా తచ్చిపోతే చెప్తున్నాడు లోకేష్ గారు మాకు ధైర్యం లేదు పక్కసారి తెలంగాణ ఆంధ్రాలో మాత్రం టీడీపీ పక్క పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది మీరు అనుకుంటున్నారు 2024 అదే తెలుగుదేశం వస్తుంది అండి తెలుగుదేశం ఎందుకని ఎందుకంటే ఇప్పుడు కొంచెం జగన్ ప్రభుత్వం బాగలేదని ఏం ఏం నచ్చలేదు మీకు జగన్ గారి ప్రభుత్వం కొన్ని అన్యాయంగా కొన్ని పనులు చేస్తున్నారు అంటే పథకాలు సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రజలు అవన్నీ అందుతున్నాయి కానీ అయినా సరే వ్యతిరేకత చేస్తున్నారు అంటున్నారు ఎందుకని అంటే ఉద్యోగాలు లేవనా ఉద్యోగాలు లేవు కంపెనీస్ లేవు పనులు లేదు ఏది కొంచెం చదువులు ఉన్నాయి కానీ ఎక్కడ ఉద్యోగాలు లేవు యువతకి ఇప్పుడు బాబు గారు వస్తే ఉద్యోగాలు వస్తాయి మరి కొంచెం వస్తాయి అయిపోయింది అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినంత మాట్లాడే తప్ప చేతలేం కనిపించలేదు వైఎస్ఆర్సీపీ మూడు రాజధానులు అన్నాడు లేదంటే అక్కడ అమరావతి అన్నాడు ఇక్కడ కర్నూలు అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు మాట్లాడే తప్ప ఆ బూతుల మంత్రులతో టైం పాస్ చేయడం తప్ప రెండోది ఏం కనిపించలేదు మళ్ళీ చంద్రబాబుకి మధ్య డిఫరెన్స్ చెప్పండి ఏం చెప్తారు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి జగన్ పోల్చడం కొంతనే లేదండి జగన్ గారికి ఎంత ఉంది పాలిటిక్స్ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది బాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఓకేనా 20-30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటుంటారు బాబు గారిని అలాంటి ఆయన కూటమిగా వెళ్తున్నాడు సింగిల్ గా ఎదుర్కోలేకపోతున్నారు కొంతమంది అంటున్నారు మీరేమంటారు దానికి సింగిల్ గా ఎదుర్కోవటం అంటే గెలిపోవటం అనేది సహజం అండి అది సింగిల్ గా పోతుందంటే అది తప్ప సింగిల్ గా ఆయన ఎప్పుడు సింగిల్ గా పోతారు ఎవరితో పొత్తులు పెట్టుకొని పోలేదు ఈ మధ్య జనసేన పార్టీ వచ్చేసి కమాండింగ్ పోతున్నది అన్నప్ప ఆయన ఎప్పుడు పొత్తులతో అయితే పోలేదు ఇంతమట్టికి అది సింగిల్ గానే పోతుంది ఎప్పుడైనా ఎప్పుడైనా సింగిల్ గానే పోతే ఈసారి తప్పకుండా ఏపీ గారు కూడా జగన్ గారికి ఆపోజిట్ గా ఇప్పుడు కూటమి పార్టీ టీడీపీ జనసేన అది ఎందుకంటే రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ చూసుకుంటే షర్మిల గారిని అలా కించపరచడం మాత్రం అది చాలా రాంగ్ అది నువ్వు అంత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ తల్లి కానీ నీ చెల్లి కానీ నీ కోసం ఎంత పోరాడారో వాళ్ళు ప్లాట్ఫామ్ మీద కూర్చొని మెట్ల మీద కూర్చొని జైలు చుట్టూ తిరుగుతుంటూ ఆ రాజకీయ నాయకుల దగ్గర ఈయన దగ్గర తిరుగుకుంటూ చేసుకుంటున్నాను ఇవాళ వాళ్ళని పట్టించుకోకుండా సొంత చెల్లెని చూడకుండా టికెట్ ఇస్తా అని చెప్పేసి కనీసం నీ చెల్లికి ఇవ్వకపోయినా కానీ నీ తల్లికి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కదా 100% ఓకేనా అందుకని షర్మిల గారు ఒంటరి పోరాటం చేయడంలో తప్పలేదు ఈసారి మాత్రం 100% ఈ కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే షర్మిల గారు ఇంకా కష్టమవుతుంది అంటారు ఓట్ బ్యాంక్ ఇంకా తగ్గిపోయే కంపల్సరీ తగ్గిపోతాయి కంపల్సరీ తగ్గిపోతుంది 100% ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డికి మాత్రం 100% ఒక నాకు తెలిసినంత వరకు అయితే ఒక 40 సీట్ల కంటే ఎక్కువ రావండి 40 సీట్స్ కంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంత మంచి ఎక్కువ కూడా రావు టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి టీడీపీ జనసేనకి వచ్చేసి 125-120 దాకా వస్తాయి 100% వస్తాయి 120 ప్రభుత్వం స్థాపించేది 100% ఈసారి పాలన మొత్తం బాబు గారిదే మళ్ళీ ఆంధ్రాలో బాబు గారు రావాలని కోరుకుంటున్నాం మరి మేమైతే 100% టీడీపీ రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ